కాంప్లిమెంటరీ సార్. Excuse me. You made this cocktail? Yes. One more. Sorry, we're closed. ఒకటే కదా, మేక్ ఇట్. వి ఆర్ క్లోజ్డ్. కహానీ ఖరీద్ నహీ సక్తే, కహానీ బదులు దారు అని పెట్టుకోవాల్సింది. నీకు అర్థ సెట్ అది. ఈ టైంలో బయట దొరికేవన్నీ కథలే, ట్రూ స్టోరీస్. బట్ మందే దొరకదు. నేను నీకు కథ చెప్తా, నా కాక్టైల్ మిక్స్ చేస్తావా? స్టోరీ? ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా. స్టోరీ అయితే చెప్పు, అది ఇంట్రెస్టింగో కాదో నేను చెప్తా. డన్. బట్ స్మాల్ కాదు, లార్జ్. డన్. స్టోరీ కంటే ముందు నీ కూడా చెప్పాలి. నీకు నాకేదో కనెక్షన్ ఉందనిపిస్తుంది దీనివల్ల. ఇది నాకు ఎందుకు ఇవ్వాలనిపించింది? నేను డిప్రెషన్లో ఉన్నప్పుడల్లా అదే తాగేవాడిని. నేను చూస్తే ఇవ్వాలనిపించింది. నేను చెప్పకుండానే మేము డిప్రెషన్ అని నీకు అర్థమైంది. అందుకే మై బ్రదర్ కాక్టైల్ బ్రదర్. బ్రదర్, నీకు నా స్టోరీయే చెప్తా. అంతకంటే ముందు పెన్నుందా? నా స్టోరీ చెప్పడం అయిపోయాక ఓపెన్ చేయి. మర్చిపోయా, మైసెల్ఫ్ చైతు, చైతన్య, సుహాస్. బ్రదర్, సాఫ్ట్వేర్ ఎవ్రీవేర్. అంటే ఎడ్యుకేషన్ అన్న ఎగరేస్తానింది, సో నో జాబ్. బట్ ఐఎమ్ నాట్ జాబ్లెస్. మరి ఏం చేస్తుంటావు? కళ్ళు మూసుకో. ఏం చేశాను? వైన్ బాటిల్ ఓపెన్ చేసావు. ఓపెన్ చే. దిస్ ఇస్ వాట్ ఐ డూ, రిక్రియేషన్ ఆఫ్ సౌండ్స్. మన అన్ఎక్స్పెక్టేషన్స్ని ఎప్పటికీ రీచ్ అవ్వలేకపోయేవాడిని. సో రోజుకి 1 అవర్ నన్ను తిడ్డానికి టైం స్పెండ్ చేసేవారు. లిటరలీ ఎవ్రీడే 1 అవర్. ఆ ఈక్వేషన్ ఎలాంటిది? యా. సో రోజు ఆయన తిడుతున్నప్పుడు ఆ తిట్లు తప్ప మిగతా సౌండ్స్ అన్నీ వింటుండేవాడిని. అలా మెల్లగా సౌండ్స్ బ్యూటీ తెలిసింది. వాటిని రీక్రియేట్ చేయడానికి ఒక ప్రొఫెషన్ ఉందని తెలిసింది. ఈ చేతుగడ దాన్ని పనికొస్తాడని తెలిసింది. నా తిట్లని పనిచేసాయి. అందుకే ఆయన ఫోటో నా వాలెట్లో ఉంటుంది. దీంట్లో మిగతావన్నీ ఆయన ప్రాపర్టీయే. ఫస్ట్లో చాలా పర్సనల్గా తీసుకున్నాను, ఎంత అవసరమైనా ఆయన అడగకూడదని. కానీ రియాలిటీలోకి వచ్చాక సిగ్గుసారం సముద్రంలో పడేశా. ఇదంతా ఓకే, కానీ నీ లైఫ్లో ఇంట్రెస్టింగ్గా జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ గురించి. ఇంట్రెస్టింగ్? ఇంట్రెస్టింగ్? నా మానని నేను, మా నాన్న డబ్బులతో
మందు సిగరెట్లు తాగుతుంటే ఒకరోజు నా బ్రతుకులో ఉన్న తీపిని విషంగా మార్చింది నువ్వే రా ద్రోహి. ఆ బ్రతుకు మీద నాకు ఆశ లేదు. నాకున్న ఆశల్లా నిన్ను అంతం చేయడమే, ఆశయం వల్ల ఆ లెన్స్ తగ్గించుకోవడమే. నవ్వే పని చూడరా డోంగ్రే. హలో, నా వాయిస్ వినడానికి నేనేమో ఎస్పీబిని కాదు, అయినా కూడా రోజు కాలేజ్ కట్ అవుతుంది. ఏంటి విషయం చెప్తారా? నెంబర్ బ్లాక్ చేయనా? బ్లాక్ చేస్తే ఇంకో నెంబర్ నేను చేస్తాను. అంతేగాని ఎందుకు కాల్ చేశారో చెప్పరు? ఒక అమ్మాయి కాల్ చేసి నీ వాయిస్ విని పెట్టేస్తే నా ఇంకా పర్పస్ ఏంటని అడుగుతున్నావు చూడు. నీకు అవార్డు ఇవ్వాలరా? రానా? నేను ఎవరో తెలియకుండానే చనువు తీసుకుంటున్నావు అన్న ఇంటెలిజెన్స్ని క్వశ్చన్ చేయకు. నాకెక్కడో మండుద్ది. మండితే చుట్టూ ఉన్న సౌండ్స్ని అబ్జర్వ్ చేస్తావు అంతేగా. పాపా, నువ్వు అన్ని కంట్రీ బార్డర్స్ క్రాస్ చేస్తున్నావు, ఇరిటేట్ చేయకుండా నువ్వెవరో చెప్పు, లేదా కాల్ కట్ చేస్తా. రే చేతు, నీ గురించి నువ్వు ఏం చెప్పకుండా నేను తెలుసుకున్నా, మరి ఆ రెస్పాన్సిబిలిటీ నీకు కూడా ఉండాలి కదా. నేను ఎంత ఖాళీగా లేనులే. పైసా కూడా రాని పనులు నువ్వు ఎంత బిజీగా చేస్తావో నాకు బాగా తెలుసు. ఎవరు పాప నువ్వు నన్ను తగులుకున్నావు పొద్దు పొద్దునే. అవును, ఈరోజు ఏం సినిమా చూసావు? చికెన్ జట్టీలు. పొద్దు పొద్దున్నీ పాత సినిమాలు చూస్తే కానీ డౌన్లోడ్ అవుతారా? అమ్మ తల్లి, నాకు అర్థమైంది నీకు నా గురించి చాలా తెలుసని. ఒక్క 1 అవర్ టైం ఇవ్వు, నువ్వెవరో కనబెడతా. నీ వల్ల కాదు. ఖచ్చితంగా నీకు తెలిసిన వాళ్ళు ఎవరో నీతో ఆడుకుంటున్నారు. నాకు ఒకప్పుడు ఒక బేకరీ ఉండేది. రోజు ఈవినింగ్ 6 o'clock ఒక అమ్మాయి కాల్ చేసి కుకీస్ ఆర్డర్ చేసేది. ఆ అమ్మాయి వాయిస్ ఎంత స్వీట్గా ఉండేదంటే, కొన్ని రోజులేక నేను కుకీస్ ఫ్రీగా ఇవ్వడం స్టార్ట్ చేశాను. అలా కొన్నాళ్ళు సాగింది. 1 fine day కుకీస్ ఇవ్వడానికి నేనే వెళ్ళాను, కానీ వాళ్ళ అబ్బాయి డోర్ ఓపెన్ చేశాడు. బట్ ఆ 1 month ఏదో ఇమాజినేషన్లో ఉండేవాడిని. ఆ అమ్మాయిని ఎంత బ్యూటిఫుల్గా ఉంచుకున్నానంటే సొగసరిలాగా. వాట్ సొగసరి? ఒక అందమైన అమ్మాయి అని అర్థం. సొగసరి నైస్ నేమా? సరే, నీ స్టోరీ కంటిన్యూ చేయి. సో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అయి ఉంటారని థింక్ చేయడం స్టార్ట్ చేశా. కొంచెం లేట్ అయింది, దానికి ఎందుకు అంత లుక్? చలోరా వెళ్దాం. వెళ్దాంలే, వచ్చి కూర్చో. ఏంటి, ఏమైనా సాంగ్స్ వినిపిస్తున్నాయా? మరేమైంది? పొద్దునే వెనుకొండ సౌండ్ ఒకటి విన్నాను. ఏంటది? ఆనంద్ గారు కాల్ చేశారు. పొద్దు పొద్దునే? అయినా మీ డాడీ వీక్లీ వన్సే కదా కాల్ చేసేది, అప్పుడే 1 week అయిపోయిందా? బోనస్ కాల్స్. ఇంతకీ ఏంటి విషయం? ఏముంటుంది, రెగ్యులర్ స్టఫ్. కుదిరితే కష్టపడు, నా మీద పడకు అని. ఖాళీగా ఎవరు ఉంటున్నారు? ఎవరికి వచ్చిన వాళ్ళు చేస్తున్నాం కదా. కదా అన్నట్లు నీకు చెప్పడం మర్చిపోయాను. నిన్న నైట్ జాను వాళ్ళ ఇంట్లో మూవీ నైట్, ఫుల్ ఫన్ తెలుసా? నైట్ 1 అయింది ఇంటికి వచ్చేసరికి. ఎందుకు రావడం? అక్కడే పడుకోవాల్సింది. నోర్మయ్, ఎంత లేట్ నైట్ అయినా మార్నింగ్ రొటీన్ మాత్రం మిస్ అవ్వవు. ఫిట్నెస్ బాబు, అమ్మాయిలకి అది లేకపోతే అద్దం ముందు పెద్ద యుద్ధమే జరుగుతుంది. నీ లైఫ్ చెల్లే, ఎంత లేట్ అయినా మీ డాడీ పికప్ చేసుకోవడానికి వస్తారు, అదే టైం మా నాన్న కల్లోకి వస్తారు. హలో, ఎవర్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి,
అయినా నువ్వు ఆ ఓల్డ్ ఫిల్మ్ సీన్స్లోకి ఫోలే చేసే బదులు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ట్రై చేయొచ్చు కదా. ఆపర్చునిటీస్ రావాలి కదా. వస్తే చేస్తావా? వస్తే ఎందుకు చేయను? ఇది ప్రొడక్షన్ మేనేజర్ కాల్. డాడ్ ఆల్రెడీ మాట్లాడారు, నీ ప్రొఫైల్ కూడా వాళ్ళకి నచ్చింది. నీకు కుదిరినప్పుడు ఒకసారి వెళ్ళి మాట్లాడు. చలో ఇప్పుడు వెళ్దాం రైట్కి. మోస్ట్లీ మనం లిస్ట్ అవుట్ చేసుకున్న సీన్స్ అన్నిటికీ ఫోలీ చేసేసాం. పోస్ట్ ఒకటే పెండింగ్ ఉంది. ఇంకా ఫర్దర్ ఏమైనా చేయాలంటే కొత్త సీన్స్ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నీ బొమ్మ ప్లాన్ ఏమైంది? వెళ్ళిపోమంటున్నావా? ఇక్కడ ఉంటే ఇలాగే ఓల్డ్ సీన్స్ ఫోలీ చేస్తూ ఉంటావు. ఏదైనా వర్త్ ఉన్న ప్రాజెక్ట్ చేస్తే బెటర్ కదా. ముంబై వెళ్తే ఏదో ఒక ప్రాజెక్ట్ కింద అవ్వచ్చు, కానీ అక్కడ అట్మాస్ఫియర్కి జాబ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుందేమో అని భయం. అదే ఇక్కడైతే నువ్వు ఇచ్చే శాలరీ నా కాఫీకి కూడా సరిపోదు, కానీ ఫన్ అండ్ ఫ్రీడమ్ ఉంది కదా. నాకు నీతో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ వయసుతో నీకు ప్రాబ్లం ఉంటే చెప్పు, వెళ్ళిపోతా. లేదులే, జస్ట్ కాఫీ కొనిస్తే సిన్సియర్గా పనిచేసామని నాకు మాత్రం ఎక్కడ దొరుకుద్ది. పర్లేదు, నువ్వు కంటిన్యూ అవ్వచ్చు. ఇది మనం ఫర్దర్గా చేయబోయే సీన్స్, వీటి ప్రాప్స్ లిస్ట్ ప్రిపేర్ చేయి. అదేంటి దీంట్లో ట్రాన్స్ఫార్మర్ సీన్ లేదు? అది మనం నెక్స్ట్ చేద్దాం. బట్ చైతు ప్లీజ్, నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా నేను ట్రాన్స్ఫార్మర్ సీన్ చేద్దామని. ఎందుకు అందులో సీన్స్? మూమెంట్ అండ్ ఫుట్ స్టెప్స్ కాకుండా కొత్త సౌండ్స్ కాబట్టి. కొత్త సౌండ్స్కి కొత్త ప్రాప్స్ కొనాలి. ఇప్పుడు అంత మ్యాటర్ లేదు, తర్వాత చేద్దాం. స్టూడియో ఉంది చైతు నీకు, నువ్వు ప్రాప్స్ కొనలేనంటే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? తెలుసు, ఐఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేనట్టుంది. అయినా అదే నిజం, యాక్సెప్ట్ చేసి తీరాలి. నెక్స్ట్ టైం చీజ్ శాండ్విచ్ తీసుకురా, అదైతే అవుట్ ఆఫ్ బడ్జెట్ కాదు కదా. నీ శాలరీ నుంచి కట్ చేస్తానులే. వండర్ఫుల్, చాలా బాగుంది నెరేటివ్ స్టైల్. మై బాస్ ఇస్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్. యూనో మా బాస్ని ఎలా కన్విన్స్ చేశాను? డ్రామా. నువ్వు బిల్డ్ చేసిన డ్రామా వాల్యూ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. హిస్ ఫ్లాటర్డ్. వెల్, హిస్ సపోజ్ టు బి, బికాస్ నేను రాసేటప్పుడు ఐ విల్ నాట్ థింక్ ఎనీథింగ్, బట్ వన్స్ కంప్లీట్ అయ్యాక ఒక చిన్న చెక్ పాయింట్ అనేది ఉంటుంది. ఇది ఒక చిన్న చెక్ పాయింట్ అనేది ఉంటుంది, ఇది రీడర్స్కి నచ్చుతుందా లేదా అని. అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యుల్ గెట్ అ హానెస్ట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. స్పోకెన్ లైక్ ఎ మెచ్యూర్డ్ రైటర్. బట్ యు నో వాట్ కన్విన్సెస్ మీ? వాట్? యూ. యు మీన్ మై రైటింగ్స్? నో, జస్ట్ యూ. వెయిట్ వెయిట్, అలాంటి క్విక్ డెసిషన్స్ ఏం తీసుకోక. ట్రై టు అండర్స్టాండ్ మీ. యునో నీకు ఒక థాట్ రావడానికి, దానికి కొన్ని ఎమోషన్స్ యాడ్ అవ్వడానికి, అదొక సీన్ కింద కన్వర్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వీ కెనాట్ ఫోర్స్ ఇట్ రైట్. నువ్వు ఫ్రీ మైండ్తో ఉంటే, ఒక మంచి మూడ్ సెట్ అవుతే, దెన్ వర్డ్స్ విల్ ఫాల్ ఆన్ టు ద పేజ్.
I'll wait for that mood. వస్తావరావా? ఓయ్ హెడ్ వెయిట్, కుదుకుండు పోతున్నావు? అవును హెడ్ వెయిట్. ఏం చేస్తావు? కట్టించాను అనుకో. లోపలాన్ని కొట్టకుండా బయటకు వచ్చి నన్ను కొడుతున్నావు. ఆ టైంలో భయం వేసింది, బయటకు వచ్చాక కోపం. తర్వాత నిజం చెప్పనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఎలా ఫేస్ చేయాలని ఒక బుక్ రాయాలనిపించింది. ఫైనల్లీ మూడ్ వచ్చింది. ప్రతి ఒక్క ఫీల్డ్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందరికీ కావాల్సింది ఒక్కటే, అప్రోచ్ డిఫరెంట్ అంతే. అందరు మా చేతుగాళ్ళ ఉండరు కదా. కరెక్టే. అవును, నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్ వస్తా అన్నాడు, హ్యాండ్ ఇచ్చాడు. సారీ బ్రో. ఇంటికే కదా, పద పోదాం. అంత లేదమ్మా, నాకు బోల్డ్ పనులు, నేను క్యాబ్ బుక్ చేసుకో. పక్కనే కదా చేతు. పక్కనైతే నడుచుకెళ్ళిపోవచ్చు కదా. పొద్దున మా నాన్న పైనంటమ్మా ఏదో స్మెల్ వస్తుంది అన్నారు. అది ధూమపానం నుండి వచ్చే సువాసన అని చెప్తే ఎలా ఉంటుంది? నువ్వు కూడా నాతో పాటు స్మోక్ చేస్తున్నావు అని మీ డాడీకి చెప్తా. నేర్పించింది నువ్వే అని చెప్తా. ఓన్లీ డ్రాపింగ్ అండి, మంచి షాపింగ్ కూడా ఉందా? ఆన్ ద వే డిసైడ్ అవుదాం. షూర్. ఇప్పుడు చెప్ బ్రదర్, ఈ ముగ్గురులో ఎవరై ఉంటారు? కష్టంగా ఉంది కదా, పెద్ద పోటీగాళ్ళ 1 hour కనిపెట్టేస్తా అని చెప్పాను. ఆ ముగ్గురులో ఎవరి వాయిస్ అయినా మ్యాచ్ అవుతుందేమో. తను కాల్ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ ఫిల్టర్ యూజ్ చేస్తున్నా, ఇది నా ఒరిజినల్ వాయిస్ కాదని క్లియర్గా చెప్పింది. అవునా? ఇది నువ్వు నాకు చెప్పడం మిస్ అయ్యా. మరీ అంత స్ట్రిక్ట్గా ఉండకు బ్రదర్, తాగేసి ఉన్నాను, కొన్ని మిస్ అవుతాయి. తను మళ్ళీ కాల్ చేయలేదా? చెప్పాను కదరా చేతి, నీ వల్ల కాదని 1 hour కనిపెట్టిస్తా అన్నా. నేనేంటో చూపిస్తా అన్నా. నువ్వేంటో నాకు తెలుసు కదరా, మళ్ళీ నువ్వేరే చెప్పాలా? హే, నా గురించి ఇన్స్టాలో 4 ముచ్చట్లు తెలుసుకుని అన్నీ తెలిసినట్టు మాట్లాడకే. కోపం. సరే అయితే ఇన్స్టాలో ఇన్ని విషయాల గురించి మాట్లాడుకుందా. ఇంకా చెప్పింది బ్రదర్, నేను ఏమేం చేస్తాను, ఎక్కడ ఏ కాఫీ తాగుతాను, రిలాక్స్ అవ్వడానికి ఏ ప్లేస్కి వెళ్తాను, నన్ను ఫాలో అవుతున్నట్టే చెప్పింది బ్రదర్. అనవసరంగా కెలుకున్నా అనిపించింది. వెరీ టఫ్ గర్ల్. ఇలాంటి అమ్మాయికి ముందు నుంచే దూరంగా ఉంటే చాలా మంచిది కదా. ఈగోకి పోయి ఎలాగైనా కనిపెట్టేస్తా అని చెప్పాను. మన ప్రాబ్లమే అది బ్రదర్, ఫ్యాక్ట్స్ ఒప్పుకుంచావు. కనిపెడతానంటే ఎప్పటికి కనిపెడతావు, ఎలా కనిపెడతావు? ఏదైనా ఒక క్లూ ఇవ్వు. క్లూ ఇచ్చినా నీ వల్ల కాదురా చేతు. నా వల్ల కాదు అనడం ఆపేసి క్లూ చెప్తావు ప్లీజ్. నేను వైజాగ్లోనే ఉంటా. అయ్యి బాబోయ్, పెద్ద క్లూ ఇచ్చేసావు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెప్పాను కదా నీ క్లూ ఇచ్చినా ఏం చేయలేవని. ఇంకా చాలు, నీ క్లూ మడిచి నీ దగ్గరే పెట్టుకో. ఇవ్వకుండానే చనువు తీసుకున్నావు, ఆట అవ్వకుండానే గెలిచాను అనుకుంటున్నావు. ఆట ఇప్పుడే మొదలైంది, ఇందులో గెలిచాక ఫేస్ టు ఫేస్ మాట్లాడతా, దెబ్బకి దెబ్బ తీస్తా. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే భయం వస్తుంది చేతు. అంత ఎటకారం వద్దు, నీ ఎక్స్ప్రెషన్ క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఈ గేమ్కి కొన్ని రూల్స్ పెట్టుకుందాం. రూల్ నెంబర్ 1, ఎప్పుడు నేనే నీకు కాల్ చేస్తా, నువ్వు కాల్ బ్యాక్ చేయకూడదు. రూల్ నెంబర్ 2, నువ్వు కానీ ఇంకెవరైనా కానీ ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వేనా నాకు కాల్ చేస్తుందని అడగకూడదు. రూల్ నెంబర్ 3, నీ బర్త్డే 4th April కాబట్టి
4 డేస్లో కనిపెట్టాలి. కనిపెట్టకపోతే నువ్వు ఈ గేమ్లో ఓడిపోయినట్టే. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. కనిపెట్టలేకపోతే ఇంకా నేను ఎప్పుడు నీకు కాల్ చేయను. విన్ విన్ సిచ్యువేషన్ అయితే అయినా కానీ కనిపెడతా. అంతే, ఎవరో పిలిచారు, తర్వాత కాల్ చేస్తాను ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు ఏం చేయమంటావు బ్రదర్? ఏముంది, మళ్ళీ కాల్ చేశారు, వెయిట్ చేయడమే. నువ్వు పెద్ద మఫ్ క్యాండిడేట్లో ఉన్నావు బ్రదర్, తను ఎవరో పిలిచారని చెప్పానా? ఏదో పేరు పెట్టి పిలిచుంటారు కదా. సరే, నెక్స్ట్ ఏంటో నువ్వు చెప్పు. నువ్వేనా నాకు కాల్ చేసిందని అడగకూడదు కానీ నువ్వేనా సిరి అని అడగచ్చు కదా. కరెక్ట్. సారీ బ్రదర్, నేను అబద్ధం చేసుకున్నాను. యువర్ ఇంటెలిజెంట్. ఎంతకీ ఆ ముగ్గురులో ఎవరు సిరి? కంగారు పడుకు, మందే అయిపోయింది, వెళ్ళి తీసుకురా చెప్తా. చాడలేని జాతి స్వరం ఒకటి మతి చేరి సబడి చేస్తుందంట. తనని దాటి తాను కూడా తెలుసుకుందంట. మరి ఆసిరి తనను కనిపెట్టమని సవాలు వేసిందంట. ఇంకా నారాయణే టిక్కు 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 టిక్కు. ఇలా ఉంటుంది మన బ్రహ్మ స్వరూప శ్రీ మంత్ర